ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తమ పదవులను త్యాగం చేసిన పాండవుల వంటి ఆ 5 మంది ఎంపీల కోసం. రెండవ అంశం మన నారా చంద్రబాబు నాయుడు గారు అఖిల పక్షాన్ని పిలుస్తూ రాసిన ఈ లేఖ, ఈరోజు మాకు వచ్చిన ఈ లేఖ నేపథ్యంలో ఈ 2 అంశాల మీద. మొట్టమొదటిగా 5 లోక్సభ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యం, నిజంగా బహుశా ఇది దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగిండకపోవచ్చు. 5 మంది లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెనువెంటనే వాళ్ళంతా కూడా నిరాహార దీక్షకు ఢిల్లీలోనే కూర్చోవడం బహుశా దేశ చరిత్రలో ఇది ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. ఇదొక చరిత్ర నిజంగా. ఆ 5 మంది ఎంపీలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేసిన త్యాగం, హోదా రావాలని, హోదా ఎటువంటి పరిస్థితుల్లో తేవాలని, కేంద్రం దిగి రావాలని వీళ్ళు చేసిన ఈ ఆరాటం, ఈ పోరాటంతో దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూడాలని, తద్వారా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, ఒత్తిడి రావాలని వీళ్ళు చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నం నిజంగా హర్షించదగ్గ ప్రయత్నం. హోదా కోసం 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల పోరాటాలు చేసే అన్ని రకాల పోరాటాలు చేస్తూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఆఖరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా కూడా చేయించడం కూడా జరుగుతుంది అని చెప్పి. నిజంగానే దానికి కట్టుబడి ఆఖరి అస్త్రంగా ఎప్పుడైతే ఇక బడ్జెట్ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాలు ఇవి, ఈ చివరి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇక న్యాయం జరగని పరిస్థితి కనిపించినప్పుడు, గలం విప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆఖరి అస్త్రాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. ఈ ఆఖరి అస్త్రంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా భాగస్వాములు అయినుంటే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి ఉండేదన్నది మా గట్టి నమ్మకం. మా 5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తోడు లోక్సభ స్థానానికి, స్థానాలకు మిగిలిన చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా జతగట్టుంటే మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ వాళ్ళ లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి అటు నుంచి అటే నేరుగా ఏపీ భవన్కు వెళ్ళి 25కి 25 మంది ఒక్క చోట నిరాహార దీక్ష కూర్చొని ఉండింటే నిజంగా దేశం మొత్తం చూసేది, దేశం మొత్తం చర్చనీయాంశమయ్యేది. 25కి 25 మంది తమ లోక్సభ స్థానాలకు రాజీనామా చేశారు, 25కి 25 మంది ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు అన్నది దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యేది. కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని పరిస్థితులకి వచ్చుండేది, ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చుండే అవకాశాలు చాలా చాలా మెరుగై ఉండేటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన మోసం చేస్తూ ఉన్న చరిత్రను కొనసాగించాడు. తన మోసం చేస్తూ ఉన్న చరిత్రను కొనసాగించే కార్యక్రమంలో
తాను మోసం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తోడుగా నిలిచేందుకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అవిశ్వాస తీర్మానం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతూ అన్ని పార్టీలను జగన్ రాసిన లేఖను తీసుకుని అన్ని పార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కలిశారు. కలిసి వాళ్ళందరినీ కూడా ఒప్పించారు. ఒప్పించి వాళ్ళందరి చేత కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేట్టుగా చేశారు. బహుశా మోడీ గారి ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు అనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా చరిత్రలో బహుశా నిలిచిపోయే ఆ ఘట్టమేమో. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్న పరిస్థితులు కూడా మనం అంతా చూసాం. చూసినా కూడా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే యూటర్న్ తీసుకున్న చిత్తశుద్ధి కరువు అయింది. ఆ చిత్తశుద్ధి కరువు అయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల చేత రాజీనామా చేయించకపోవడం, తన ఎంపీలు కూడా రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు కలిసి నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయకపోవడం, ఇది అన్నిటికన్నా బాధాకరమైన అంశం. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ రాశారు. ఈరోజే ఈ లెటర్ వచ్చింది. ఈ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు అఖిల పక్షాలకు ఆహ్వానం పలికాడు. ఏంటో తెలుసా విషయం? టు డిస్కస్ ది ఫాలో అప్ యాక్షన్ ఆన్ మై విజిట్ టు న్యూఢిల్లీ. అంటే ఈయన గారి అఖిల పక్షం ఎందుకు పిలిచారు అని అంటే ఈయన ఢిల్లీ యాత్ర మీద చర్చించడం కోసం అంట. బీజేపీ ఎంపీ హేమ మాలినితో ఆయన ఏం మాట్లాడారో చెప్పడానికట అఖిల పక్షాన్ని పిలిచాడు. తాను కలిసిన నాయకుల్లో ఢిల్లీ పర్యటనలో చెప్పుకోదగ్గ నాయకులు కనీసం వేళ్ల మీద కూడా లెక్కబెట్టలేని పరిస్థితి. తన ఢిల్లీ పర్యటనలో 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాకి ఇచ్చాడు. ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని డిమాండ్ లేదు, ఎక్కడా కూడా అల్టిమేటం లేదు. ఇవ్వకపోతే మా ఎంపీలు రాజీనామాలు చేస్తారు, ఇవ్వకపోతే మా ఎంపీలు నిరామరణ నిరాహార దీక్ష చేస్తారు అని ఎక్కడా కూడా అల్టిమేటం కూడా లేదు. ఈయన గారు అఖిలపక్షం ఈయన పిలిచిన ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈయన పిలవడమట ఈయన చేసిన మోసానికి, మోసం చేసిన తర్వాత కూడా తన ఎంపీల చేత రాజీనామా చేయించకపోగా మోసం చేసిన మోసంగా, చేయించని మోసంతో పాటు వాళ్ళందరి చేత ఆమరణ నిరాహార దీక్ష చేయించకపోవడం మరో మోసంతో పాటు ఇటువంటి మోసాలు చేసిన ఈ నేపథ్యంలో ఆయన అఖిలపక్షానికి పిలవడమట, మేమంతా పోవడమట. నిజంగా ఈయన గారు ఎంత స్థాయిలో మోసగాడు అన్న సంగతి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు తెలియడమే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలకు కూడా తెలుసు. కాబట్టి ఈయన అక్కడికి పోతే ఈయనను పట్టించుకునే నాతుడు కూడా కరువు అయిన పరిస్థితి. అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఈయన పోతే ఈయనను కలవడానికి ఎవరు రాని పరిస్థితి. ఈయన కలిసింది ఎవరిని అనంటే హేమమాలిని, ఇట్టటోళ్ళందరినీ కలిసి ఈయనకు వచ్చిన పరిస్థితి. విశ్వసనీయత అన్నది రాజకీయాలలో ప్రధానమైన అంశం. ఈ మనిషికి నిజంగా విశ్వసనీయత లేదు కాబట్టి ఈయన వెన్నుపోటు పొడవని మనిషి కానీ, వ్యక్తి కానీ, పార్టీ కానీ లేదు కాబట్టి అందరికీ కూడా ఈయన గురించి, ఈయన నైజం గురించి తెలుసు కాబట్టి
ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ నమ్మే పరిస్థితి లేదు, ఢిల్లీలో కూడా ఏ పార్టీ కూడా ఈయన నమ్మే పరిస్థితి, కరువైన పరిస్థితి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.